हाय फ्रेंड्स ना पेर पाला मिथुन नार पाला टेक तेलुगु यूट्यूब चैनल फ्रेंड्स वीडियो ऑनलाइन लो ओरिजिनल पैन कार्ड ने एला डाउनलोड चेसुकोवाली वीडियो कंप्लीट एक्सप्लेन चेस्तानु वीडियो ने एक्कड स्किप चेयकंडि अंड वीडियो गनुक मीकु नच्चिनट्लयिते वीडियो लाइक चेयंडि शेयर चेयंडि इलांटि मरिन्नि वीडियोस कोसम मन चैनल नि मीरु सब्स्क्राइब चेसुकोंडि ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న బ్రౌజర్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో బ్రౌజర్ ఓపెన్ చేయగానే సర్చ్ బార్లో వచ్చేసి మీరు ఏంటంటే ఇక్కడ పాన్ డౌన్లోడ్ అని మీరు సర్చ్ చేయండి. సర్చ్ చేయగానే సో మీ యొక్క ఈ వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ వెబ్సైట్ కనుక మీకు రాకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్ అయితే ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే సో ఆ యొక్క వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. సో పాన్ కార్డుకు సంబంధించి మీరు ఇలా కొంచెం పై స్క్రోల్ చేసుకోండి. పై స్క్రోల్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి అంటే మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేసినట్లయితే సో మీకు 30 డేస్ వరకు ఫ్రీగా అయితే మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండదన్నమాట. సో 30 డేస్ మించి కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే సో మీరు ఇక్కడ 8.26 పైస అయితే మీరు ఇక్కడ మనీ అయితే పే చేయాలన్నమాట. సో పే చేస్తేనే మీకు ఈ పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. చూసుకోవచ్చు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ అండ్ మీరు ఎక్కడ ఎంటర్ చేయాలి. జిఎస్టీ అనేది ఇది ఆప్షనల్ అన్నమాట. సో మీరు దీన్ని స్కిప్ చేసేయండి. మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీ ఇక్కడ స్టార్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, రెడ్ మార్క్లో వచ్చేసి ఈ స్టార్ మార్క్లో ఉన్నట్టు మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ లేకపోతే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఎంటర్ చేయగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు దీని మీద బాక్స్ మీద టిక్ చేసేయండి. ఇక్కడ బాక్స్ మీద టిక్ చేయగానే సో మళ్ళీ కొంచెం పై స్క్రోల్ చేస్తే కింద వచ్చేసి క్యాప్చా ఉందన్నమాట. సో ఈ క్యాప్చర్ అయితే యాక్స్టేజ్ క్యాప్చర్ ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి. సో నేను వచ్చేసి నా యొక్క డీటెయిల్స్ మొత్తం నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే నా యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను, నా యొక్క చూసుకున్నట్లయితే నా యొక్క మంత్ అండ్ ఇయర్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే సో టర్మ్స్ అండ్ కండిషన్ మీరు టిక్ చేసేయండి. టిక్ చేయగానే కొంచెం పై స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు క్యాప్చర్ అనేది ఎంటర్ చేయండి. యాక్స్టేజ్ క్యాప్చర్ ఎలా ఉందో అలాగే ఎంటర్ చేశాక మీ ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే సో మీకు ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాన్ ఈ పాన్ డౌన్లోడ్ అనమాట. సో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఈ పాన్ కార్డ్ అనమాట. కొంచెం ఇలా పై స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేయగానే ఇక్కడ చూశారు కదా, సో ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది, మొబైల్ నెంబరు కనిపిస్తుంది అనమాట. సో అంటే ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోగలం, మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడికి కానీ ఫోన్ నెంబర్కి కానీ ఒక ఓటీపీ వస్తుందన్నమాట. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో నేను వచ్చేసి మొబైల్ నెంబరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేసి ఇక్కడ ఇక్కడ జనరేట్ ఓటీపీ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే సో మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ యాక్స్టేజ్ ఎలా వచ్చిందో అలాగనే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను వచ్చేసి నాకు వచ్చిన ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూశారు కదా, సో నాకు ఓటీపీ వచ్చిందనమాట. సో ఈ ఓటీపీ అనేది యాక్స్టేజ్, ఈ ఓటీపీ ఎలా వచ్చిందో అలాగనైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే వ్యాలిడ్ డేట్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ చూశారు కదా, సో కంటిన్యూ టు విత్ పేడ్ ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది అనమాట. సో మీరు దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే సో మీకు డైరెక్ట్ పేమెంట్స్లోకి అయితే తీసుకెళ్తుంది. మీరు 8.26 పైస అయితే మీరు ఇక్కడ మనీ పే చేయాలి కాబట్టి ఇక్కడ మీరు పే అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఆన్లైన్ పే ద్వారా చేయవచ్చు అండ్ మీ ఇష్టం. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇలా పై స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్ మీరు ఇక్కడ అగ్రీ చేసేయండి. అగ్రీ చేయగానే ఇక్కడ ప్రొసీడ్ టు పే అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ ఇక్కడ పే కంటిన్యూ అని కనిపిస్తుంది. ఇక్కడ 8.26 పైస అయితే మనకు జిఎస్టీ యాడ్ అవుతుంది అనమాట. సో అంటే మనం మనీ అయితే పే చేయాలి. ఇక్కడ పే కన్ఫామ్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే సో డైరెక్ట్ మనకి ఇక్కడ పేమెంట్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు పేటిఎం ద్వారా చేస్తారా, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా, లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే నెంబర్ ఉంటుందో పేటిఎంకు లింక్ అయ్యి, సో ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేయగానే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. సో ఎందుకంటే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే సో మీకు చూశారు కదా, సో ఎంటర్ ద పాస్ కోడ్ అని కనిపిస్తుంది. అంటే మీరు పేటిఎంకి బ్యాంక్ అకౌంట్కి కోడ్ పెట్టుకుంటారు కదా, సో మీరు ఆ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను వచ్చేసి నా యొక్క కోడ్ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ పే అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే సో మనకు వితిన్ సెకండ్స్లో మన యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. సో కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ చూశారు కదా, సో నాకు
మెసేజ్ కూడా వచ్చింది, అంటే 8.26 పైసా కట్ అయినట్లు నాకు ఇక్కడ చూశారు కదా. సో నాకు మెసేజ్ కూడా వచ్చిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే రీడైరెక్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూశారు కదా. సో ఇలా మనం కొంచెం పైస ఫోల్ చేసుకోండి, అంటే పేమెంట్ అమౌంట్ మనం 28.26 పైసా పేమెంట్ చేసినట్లు మన యొక్క రిఫరల్ నెంబరు. అండ్ ఇక్కడ చూసుకుంటే ట్రాన్సాక్షన్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకు చూసుకున్నట్లయితే జనరేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో మనకి ఏంటంటే ఒక PDF ఫైల్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూశారు కదా, డౌన్లోడ్ ఈ పాన్ కార్డ్ అని కనిపిస్తుంది కదా. సో ఫస్ట్లో వచ్చేసి దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ మీరు డౌన్లోడ్ ఈ పాన్ కార్డ్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు చూపిస్తాను నేను వచ్చేసి. మనకైతే ఇక్కడ చూశారు కదా. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. సో పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ యొక్క మంత్ కావచ్చు, ఇయర్ కావచ్చు, మొత్తం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలాంటి స్పేస్ లేకుండా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను వచ్చేసి నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే మీరు ఓకే మీద క్లిక్ చేస్తే వితిన్ సెకండ్స్లో మీ యొక్క పాన్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. అండ్ సెక్యూరిటీ పర్పస్ కింద నేనైతే ఎలాంటి డీటెయిల్స్ అయితే మీకు చూపించట్లేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలా మీ యొక్క ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది చాలా సింపుల్గా అయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ.